సో అది అని ఆ టైం నేను చూశాను. ఇంత చూపించకూడదు అంటే ఎంత చూపించాలి అనేది ప్రతి సొసైటీలో మారిపోతుంది, టైంని బట్టి మారిపోతుంది, సిటీ ప్రాంతం బట్టి. సిటీలో ఓకే, విలేజ్లో కాదు. అక్కడ అయితే ఓకే, ఆ కంట్రీలో అసలు మోకాలు ఏంటిది యాంకుల్ కూడా కనిపించకూడదు ఇలాంటివి. ఎందుకంటే దాంతో ఉమెన్ వెల్త్ తీసేస్తున్నారు. ఉమెన్ కొన్నది మ్యాన్కి మసిల్స్ ఉన్నాయి, పవర్ బలం, విమెన్కి బ్యూటీ ఉంది. ఎప్పుడైతే బ్యూటీని మీరు సప్రెస్ చేశారో ఉమెన్ని కంట్రోల్ చేయొచ్చు అనే అనే ఒక అతి తెలివి కూడా అడవ కనిపెట్టాడు. అతి తెలివి కాదు, వర్కౌట్ అయింది సెంచరీస్ నుంచి వర్కౌట్ అయింది. సో మీకు అవేర్నెస్ వచ్చినప్పుడు అది టోటల్గా కట్ డౌన్ అవుతుంట. సో అది ఆ కాంటెక్స్ట్లో అప్పుడు ఇప్పుడు నేను ఒక అందమైన అమ్మాయి, అందమైన అమ్మాయి తొడలు లేకపోతే ఇవన్నీ నేను ఎందుకు ఆరాధిస్తానంటే నా ఉద్దేశం వాళ్ళు రెబల్స్ అండి, అగెయిన్స్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ట్రెడిషనల్లీ కమింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వాట్ ఎవర్ ఇయర్స్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఈ మధ్యన కూడా మీరు ఒక వర్గం ఏమో ఇరాన్లో ఏమో మాకు బురకా వద్దు అంటున్నారు, ఎక్కడైనా మాకు బురకా కావాలంటున్నారు ఇక్కడ మన బెంగళూరులో. సో ఎవ్రీ టైమ్ ద వ్యూ పాయింట్ మారుతుంది. ఇప్పుడు నీ వేసుకున్న డ్రెస్ నా డిస్క్రిప్షన్లో ట్రైలర్, ట్రైలర్ అట్రాక్ట్ అయితే సినిమా చూడడానికి చచ్చిపోతారు అందరూ. అప్పుడు వాల్యూ పెరుగుతుంది, యాసెట్ వాల్యూ పెరుగుతుంది. యాసెట్ వాల్యూ పెరిగినప్పుడు చాలా మంది వస్తారు. అప్పుడు నువ్వు ఆడలో చూస్ చేసుకుని ఈడు ఓకే, ఆడు పక్కన పెట్టు, ఆడు ఇంకా ఓకే, దాని తర్వాత చూద్దాం అది. సో బాడీ అనేది సినిమా, క్లోత్స్ అనేది ట్రైలర్. ఆ నాకే నచ్చింది మళ్ళీ ఒక షేర్. సో దట్ ఈస్ పాయింట్. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ నీకు. ఒకడు సమ్ గైకిన్ నీ దగ్గరికి వచ్చాడు, ఏమన్నాడంటే నేను నీతో సెక్స్ చేయటానికి నువ్వు నాకు నువ్వు అంగీకరించకపోతే నేను రేపు 10 అంతస్తు నుంచి దూకేస్తా అని చెప్పాడు. ఒకవేళ చెప్పాడు అనుకున్నాం, నీ రియాక్షన్ ఏమంటారు? దూకేమంటాను మళ్ళీ. సూపర్. ఎందుకంటే వాడి ప్రాణం కన్నా నీకేమి ఇష్టం అన్న దానికి నువ్వు పాద అనేది ఇంపార్టెంట్. సూపర్ ఆన్సర్, నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, అంటే ఎంతో కొంత ఎమోషన్ అర్థతతోటి ఒక స్త్రీ హృదయం అలా కవి కదిలిపోయి అలాంటిది ఏదో ఉంటుందేమో అని చిన్న అసలు. ఓకే, అప్పుడు అలా అయితే నేను ఎప్పుడు ప్రపోజ్ చేయను. ఓకే, ఎందుకంటే అది నేను చెప్పాక దూకేయండి, నేను దూకను. నీ నీకు ఇష్టమైన వాడితో చేస్తావు, అది నుంచి అది అది పాయింట్ నేను చెప్పేది. అది కూడా కాదు నా పాయింట్, ఆబ్వియస్ ఆబ్వియస్. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా నీ ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తున్నావు, అది చెప్పేది. దట్ ఈస్ మై పాయింట్. అందుకని నేను కాళ్ళకు దండం పెట్టి ముక్కింది ముక్కింది ముక్కింది. యాక్చువల్ గా నేను ఒక అమ్మాయి పాదం ముద్దు పెట్టుకున్న వీడియో ఉంది, ఇప్పుడు నేను యాక్చువల్ గా కాళ్ళు ముక్కా. నీకున్న స్థైర్యానికి వాట్ ఎవర్ ఇస్ కాల్డ్ యా, దట్స్ ద హోల్ పాయింట్. ఫ్రమ్ ద టైమ్ యూ స్టార్టెడ్, అంటే నేను సెక్షువల్ అవేక్ నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక నీ ఫ్రెండ్స్ ఇంకో అమ్మాయిలు ఉంటారు. ఇందాక నువ్వు చెప్పిన దాంట్లో ఒక ఐడెంటిటీ ఇష్టం, ఫ్రెండ్కి కూడా ఐడెంటిటీ ఇష్టం. అప్పుడు ఇదే ఫిలాసఫీలో వస్తే నీ ఫ్రెండ్ కన్నా, నీ ఫ్రెండ్ మీద నీకున్న ఇష్టం కన్నా వాడంటే ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు, అప్పుడు ఆ పాయింట్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్ అనేది నీకు ఇంపార్టెన్స్ ఉంటుందా లేకపోతే నీ కోరిక అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా? సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఎవరు వచ్చినా ఫస్ట్ నేను నాకే ప్రయారిటీ ఇస్తాను సార్. ఫస్ట్ నేను